मुख्यमंत्री गारु ఎక్కడ చూసినా టీవీలో బ్రేకింగ్ న్యూస్ గురించే మాట్లాడుకుంటున్నారు. ఒక్క దెబ్బతో పార్టీ పర్వంతా మురికి కాలువలో కలిసిపోయింది. ప్రతిపక్షం వాళ్ళు దుమ్మెత్తిపోస్తున్నారు సార్. ఇంత జరిగాక ఆ బాపినీడు పదవిలో ఉండడానికి వీల్లేదు. మీటింగ్ సురు ఆయన సంధి చూస్తున్నా కళ్ళు తాగిన కోతులు లెక్క ఒర్లుతున్నారేంది చలపతి? ఇది పార్టీ అంతరంగిక సమావేశం అయ్యా, కొంచెం సభ్యతగా మాట్లాడు. మాఫ్ కర్నా సీఎం సాబ్, టీవీలో ఎవడో గొట్టంగాడు ఏదో టెలికాస్ట్ చేస్తే యాక్షన్ తీసుకుంటారా? ఏంది తీసుకోవాలి? విన్నారుగా మా కార్యకర్తల అభిప్రాయాలు. బాపినీడును బర్త్రఫ్ చేస్తేనే మన పార్టీ పరువు నిలబడుతుంది. బాపినీడు ఆ బ్రేకింగ్ న్యూస్ కి నీ సంజాయిషి ఏంటి? ఈ బాపినీడు సంజాయిషి చెప్పడమా? నెవర్. ఏంటి బుకాయిస్తున్నావా? బుకాయింపు కాదు, ఇది నిజం. ఏది నిజం కాదు? ఆ గొంతు నీది కాదా? ఆ ఇంజనీర్ ని 6 అడుగుల గోతిలో పాతి పెడతానని బెదిరించింది నిజం కాదా? 50 కోట్లు లంచం తీసుకున్నాను అని నువ్వు చెప్పింది నిజం కాదా? కాదు, అదంతా మిమిక్రీ. మీ గొంతు మాకు తెలియదా మంత్రి గారు? సీఎం గారు మళ్ళీ ప్లే చేయండి. నరుకుతా, ఈ బాపినీడు మాట కాదంటే 6 అడుగుల గోతిలో పూడ్చి పెడతా. ఇది నీ వాయిస్ అని ఇంత క్లియర్ గా తెలుస్తుంటే మిమిక్రీ, కట్ అండ్ పేస్ట్ అని తప్పించుకోలేవు బాపినీడు. సార్ 1 మినిట్ గంగాధర్. సీఎం గారికి ఒకసారి మిమిక్రీ పవర్ ఏంటో చూపించు. నమస్తే అక్కయ్య, నమస్తే చెల్లమ్మ, నమస్తే బాబాయ్, నమస్తే నమస్తే నమస్తే. అయ్యా, పేదవారికి 2 రూపాయల కిలో బియ్యం ఇచ్చాం, రైతులకి ఉచిత కరెంటు ఇచ్చాం, 108కు ఫోన్ చేస్తే కుయ్ కుయ్ కుయ్యమంటూ మీ ముందు వాలిపోతుంది. ఆ మాదిరిగా చూస్తా ఉంటే ఇవాళ జన్మభూమి పథకం ద్వారా అనేక కార్యక్రమాలు చేపట్టాం. ఇవాళ జనం మనం అంటూ మొక్కలు నాటించాం. ఆ విధంగా ముందుకు పోతుంటామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు మన సీఎం గారి వాయిస్ ఒకసారి వినిపించు. ఓకే సార్. నా గుంత పణేంద్ర, ఆ బాపినీడు ఏంటయ్యా నీతి నిజాయితీ అంటాడు, తను తినడు, ఇంకొకళ్ళని తిన్నివ్వడు. అలాంటి వాడు మంత్రిగా ఉంటే అందరికీ డేంజరే. అందుకే ఆ డ్రీమ్ టీవీ ఛానల్ MDతో కలిసి నేనే ప్లాన్ చేశా. స్టింగ్ ఆపరేషన్ అనే ఓ స్కెచ్ చేశా. ఈ దెబ్బతో ఆ బాపినీడు అవుట్, మంత్రివర్గంలోకి నువ్వు ఇన్. ముఖ్యమంత్రి గారు థ్యాంక్ యూ వెరీ మచ్. మంత్రి పదవిస్తే థ్యాంక్స్ చెప్తే సరిపోదు పణీంద్ర. 500 కోట్లు నా స్విస్ బ్యాంక్ అకౌంట్ లో వెయ్యాలి. దీన్ని టెలికాస్ట్ చేయించమంటారా? అప్పా, ఏం ఫిట్టింగ్ పెట్టిరండి, చేయించుర్రి. ముఖ్యమంత్రి గారు ఇవాళున్న టెక్నాలజీతో దేన్నైనా క్రియేట్ చేయొచ్చు. ఏ పణీంద్ర, ఇంకొక్కసారి ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేసి ఈ బాపినీడిని పడగొట్టాలనుకుంటే ఖబర్దార్, నిజంగానే నరుకుతా. చూసారా సీఎం గారు, మీ ముందు అతను ఇలా బెదిరించి వెళ్తుంటే మేమంతా ఇంకా ఈ పార్టీలో ఎందుకు అర్థం కావడం లేదు. పణీంద్ర, నువ్వు కూడా ఇలా ఆవేశానికి గురైతే ఎలాగయ్యా? ఐ విల్ టేక్ యాక్షన్, ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఈసారికి తెలివిగా ఎస్కేప్ అయ్యారు, మళ్ళీ రిపీట్ అయితే చాలా డేంజర్. అయినా మీ మాటల్ని ఎవరు రికార్డ్ చేస్తుంటారు? వాడే, ఆ ఇంజనీర్ గాడే. ఇది అన్యాయం సార్, మోసం. ఏంటి మోసం? మీ కాంట్రాక్టర్ సిమెంట్ లో బూడిద కలుపుతున్నాడు, నాసిరకం స్టీల్ ని వాడుతున్నాడు. అలా కడితే ఈ ప్రాజెక్ట్ ఎంతో కాలం ఉండదు. ఉండకపోతే నీకేంటి నష్టం? కావాలంటే వాటా తీసుకో సార్. నేను మీలాగా లంచగొండిని కాదు. అవును, నేను లంచగొండినే. ఆ కాంట్రాక్టరు నాకు 50 కోట్లు ఇచ్చాడు, అందుకే 500 కోట్ల ప్రాజెక్ట్ ని కావాలనే కట్టబెట్టాను. అయితే ఏంటి సార్? నోరు మూసుకుని మా కాంట్రాక్టర్ పంపించిన ఫైల్ మీద సంతకం పెట్టాను. నా కంటంలో ప్రాణం ఉండగా ఈ దారుణాన్ని జరగనివ్వను. నరుకుతా, ఈ బాపినీడు మాటను కాదంటే 6 అడుగుల గోతిలో పూడ్చి పెడతా. భయపడుతున్నట్టు నటిస్తూనే తెలివిగా రికార్డ్ చేసి ఉంటాడు. నాకు శత్రువు అని తెలిసి ఆ పణీంద్ర గాడితో చేతులు కలుపుంటాడు. వాణ్ణి, ఆ ఇంజనీర్ గాడిని నరుకుతా. సార్, నలుగురిలో ఉన్నప్పుడు నాలుకని, అవసరం ఉన్నప్పుడు ఆవేశాన్ని కంట్రోల్ చేసుకోవాలి సార్. అంటే ఇప్పుడు ఆ ఇంజనీర్ కి ఏం జరిగినా అందరూ మీరే చేశారంటారు. ఈ టైంలో తొందరపడొద్దు. టెన్షన్ గా ఉన్నారే? ఉడికిపోతోంది. ఎలక్షన్స్ దగ్గరకొస్తున్నాయిగా. అయితే నన్ను ఎమ్మెల్యే చేస్తానని మాట ఇచ్చారు. ఇస్తే ఏంటి? ఇచ్చిన మాటని నిలబెట్టుకోండి. ఆశా, నా మూడేం బాగోలేదు. మూడ్లో ఉన్నప్పుడేగా మాటిచ్చారు పార్టీ మీటింగ్ లో,
సీఎం గారి చేత ఎమ్మెల్యే క్యాండిడేట్ గా నా పేరు అనౌన్స్ చేయించండి. ఆశ ఇదంతా తరువాత. తర్వాత అంటే ఎలక్షన్స్ తర్వాత? అదేం కుదరదు. అన్ని మీకు దోచిపెట్టింది మొండి చేయి చూపిస్తే మూసుకొని కూర్చోడానికి కాదు. కూర్చోకేం చేస్తావు? ఏమైనా చేస్తాను, ఎంత దాకైనా వెళ్తాను. ఆశ పోలీసులు నా పాకెట్ లో, పొలిటీషియన్స్ నా గుప్పెట్లో, ప్రజలు నా ముంగిట్లో. నువ్వేం చేస్తావే? 24 అవర్స్ లో ఎమ్మెల్యే క్యాండిడేట్ గా నా పేరుని అనౌన్స్ చేయించకపోతే ఈ ఆశ ఏం చేయగలుగుతుందో మీకే తెలుస్తుంది. ఏంటే నువ్వు చేసేది? ఆస్ట్రా వాడదానివి. నాతో పడుకుని నేను ముష్టిగా వేసిన బంగ్లాలో ఉంటూ నేను విసిరేసిన కార్లో తిరుగుతూ ఫోజులు కొడుతున్నావా? నీ డర్టీ గేము నా దగ్గర పే చేయకు. పంజా విసిరే సింహాన్ని నిద్ర లేపకో. బాపినీడు, ఎంత పొగరే నీకు, నన్నే పేరు పెట్టి పిలుస్తావా? అవుట్, గెట్ అవుట్. ఎంత ధైర్యం దానికి, నన్ను ఈ బాపినీడినే బెదిరిస్తుందా? సార్, అదంతా మీరిచ్చిన అలసే. బాపినీడు చెప్పండి. బై ఎలక్షన్స్ కి ఎమ్మెల్యే క్యాండిడేట్ ని 2 రోజుల్లోపు అనౌన్స్ చేయాలి. నీ డిస్ట్రిక్ట్ కాబట్టి ముందే చెప్తున్నాను, ఎల్లుండే పార్టీ మీటింగ్. అర్థమయ్యింది. ఈసారి ఎమ్మెల్యే టికెట్ ని ఎవరికి ఇప్పించాలనుకుంటున్నారు? నోట్ల కట్టల్ని వెదజల్లడానికి సిద్ధంగా ఉన్న ఆ కాంట్రాక్టర్ కే. ఆ కాంట్రాక్టర్ గురించి బ్రేకింగ్ న్యూస్ లో. సరోజా, ప్రజలకి రోజు రోజు కొత్త కొత్త వార్తలు కావాలి. పాత వాటిని పట్టించుకోరు. పట్టించుకున్నా ఫలితం 0. బాపినీడు నువ్వా? నీకు వాట్సాప్ వీడియో పంపించాను చూడు. రాయ్, నువ్వు? నేనే ఆ ఇంజనీర్ని కిడ్నాప్ చేయించాను. సరదాగా వాణ్ణి చంపించేస్తే నేరం నీ మీదకే వస్తుంది. ఏం కావాలి? ఎమ్మెల్యే టికెట్ నా తమ్ముడికి ఇప్పించాలి. కాదు అన్నావనుకో, ఆ ఇంజనీర్ శవం నడి రోడ్లో పడి ఉంటుంది, హత్యా నేరం నీ మెడకు చుట్టుకుంటుంది. టెన్షన్ వద్దు రజా, టెన్షన్ వద్దు. బీపీ రేజ్ అవుతుంది, హెల్త్ పాడవుతుంది. కావాలంటే నీ పొలిటికల్ అడ్వైజర్ ని సలహా అడుగు. టైం అడగండి. నాకు ఒక్కరోజు టైం ఇవ్వు. ఒక్కరోజేం కర్మ, 24 గంటలు తీసుకో. ఆలోచించుకొని పాజిటివ్ గా బదులు చెప్పు. వాణ్ణి బతకనివ్వను, నన్నే బ్లాక్మెయిల్ చేస్తాడా? నరుకుతా. ఆ ఫణీంద్రన్ నరికేస్తే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుందా? ఏం చేయను, వచ్చాగాడు, వాడు ఏం చెప్తే ఒప్పుకోరా? 24 అవర్స్ టైం ఉందిగా, ఆలోచిద్దాం. సార్, కొంపు మునిగినట్టు ఏంట్రా అరుపులు? నిజంగానే కొంపు మునిగింది నా మిర్చి. ఒకసారి టీవీ ఆన్ చేసి చూడండి. రాజకీయ పునాదుల్ని కదిలించే వీడియో, మంత్రి గారి రాసలీలలకి అద్దం పట్టే వీడియో. ఆ మంత్రి గారెవరో గుర్తుపట్టారుగా? రాజకీయ నాటకాల స్పెషలిస్ట్ బాపినీడు. ఆ యువ నాయకురాలు అరంగేట్రంతోనే అదరగొట్టిన ఆశాలత. ఇలాంటి మంత్రులను చెప్పులతో కొట్టాలా, ఉరికొయ్యకి వేలాడదీయాలా? ఎవరు ఎవరి పనిచేసింది అదంతా తర్వాత. ముందు ఢిల్లీకి ఫోన్ చేసి ఆ టెలికాస్ట్ ని ఆపించండి. బాపినీడు, బ్రేకింగ్ న్యూస్ ఎలా ఉంది? ఈ పనిచేసింది నువ్వా? నేనే. సిగ్గులేదా నీకు? అస్సలు లేదు. ఆశ ఆశ పెట్టి మోసం చేయాలనుకున్నందుకే. ఆఫ్టర్ ఆల్ ఆడదాన్ని అన్నావుగా, అందుకే 24 అవర్స్ లో ఈ ఆడదాని పవర్ ఏంటో చూపించాను. నరుకుతా, అరవకు నిన్ను. బాపినీడు, నువ్వు నన్నేం చేయలేవు. ఇప్పుడు చూపించింది జస్ట్ 10 సెకండ్స్ క్లిప్పింగ్ మాత్రమే. నా దగ్గర మొత్తం 1 అవర్ వీడియో ఉంది. టెలికాస్ట్ చేయించమంటావా? సార్, ఆశా, నేను నిన్ను కలవాలి. ఆశా, తప్పు చేస్తున్నావు. నీతులొద్దు, డైరెక్ట్ గా పాయింట్లోకి రా. ఆశా, బాపినీడు సార్ పవర్ నీకు తెలీదు. ఇంటర్నేషనల్ ఖిలాడి, ఇంకోసారి బెదిరించాలని ట్రై చేయకు. వాహ్ సరోజాదేవి, వావ్, డబ్బా బాగానే కొడుతున్నావు. ఆశా, ఈ డర్టీ గేమ్ ఆపే. ఆపలేదనుకో
ఈ బాడీలో ప్రాణం ఉండదు. సరోజా, భయపడితే వణికిపోవడానికి నేను నోట్లో వేలేసుకున్న పసిదాన్ని కాదు. అంటే బాపినీడు సార్ మీద గెలుస్తాననుకుంటున్నావా? సరోజా, నీ బాపినీడు గొప్ప ఖిలాడి కావచ్చు, సింహం లాంటి పవరునోడు కావచ్చు, కానీ ఇప్పుడు బోన్లో చిక్కాడు. కాళ్ల బేరానికి రావాల్సిందే. ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాల్సి జరగదు. జరుగుతుంది. గేమ్ ఆట నాకు వచ్చు. ఆడతా, ఆడి చూపిస్తా. గేమ్ ఆడాలంటే స్టామినా ఉండాలి, స్టేటస్ ఉండాలి, బలం బలగం కావాలి. ఏది అక్కర్లేదు. అనడానికి ఎగ్జాంపుల్ నువ్వు నా కోసం ఇక్కడ వెయిట్ చేయడమే. 1 అవర్ ఫుల్ సిటీ టెలికాస్ట్ కాకూడదంటే ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి తీరాల్సిందే. ఆగండి సార్, లోపల బిజీగా ఉన్నారు. ఎవరిని లోపలికి పంపించొద్దన్నారు నా మిర్చి. మీడియా నా పెద్ద ఎవరికొందిరా? అపాయింట్మెంట్ లేకుండా ఎందుకు వచ్చారు? జర్నలిస్టులకు ఎలాంటి అపాయింట్మెంట్ అక్కర్లేదు మినిస్టర్. మొన్న ఇంజనీర్ బ్రేకింగ్ న్యూస్ మిమిక్రీ అన్నారు. మీ నీచమైన రాసలీల వీడియో కూడా అబద్ధమైన అంటారా? ముమ్మాటికి. అంటే ఆ వీడియోలో కనిపిస్తుంది మీరు కదా? నో. ఆశాతో మీ కలర్ఫుల్ బెడ్రూమ్ సీన్ క్లియర్ గానే ఉందిగా. అదంతా ఫేక్ కుట్ర. కుట్ర అని ప్రతిసారి ప్రతిపక్షాన్ని బ్లేమ్ చేసి తప్పించుకోలేవు మినిస్టర్. మిమ్మల్ని నమ్మించాల్సిన అవసరం నాకు లేదు. బాపినీడి గారు, బుకాయించే లాభం లేదు. నాది బుకాయింపు కాదు. ఆ వీడియోలో నా ఫేస్ మార్ఫింగ్ చేశారు, నా పరువు తీయడానికి పథకం వేశారు. అయితే ఆ వీడియో ఫుటేజ్ ని ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించండి. కనిపించేది కరెక్టో మార్ఫింగో వాళ్ళే డిసైడ్ చేస్తారు. నేనేం చేయాలో నాకు తెలుసు. నౌ ఆల్ ఆఫ్ యు గెట్ అవుట్. బాపినీడు డౌన్ డౌన్. బాపినీడు డౌన్ డౌన్. బాపినీడు డౌన్ డౌన్. బాపినీడు డౌన్ డౌన్.